సంవత్సరాల మధ్య నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఐఎఫ్టి యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం వివిధ రైతు సంఘాలతో మేధావులతో శాస్త్రవేత్తలతో ఏర్పడినటువంటి తెలంగాణ రైతు జేఏసీ కన్వీనర్గా ఈ డిమాండ్ను నేను సంపూర్ణంగా బలపరుస్తున్నాను. నిజాం ప్రభుత్వం చేసిన అరాచకాలు మనకు తెలుసు, కానీ ఒక అభివృద్ధి నమూనా ప్రభుత్వానికి కూడా ఉండేది. ఇవాళ నిజామాబాద్ జిల్లాకి గుండెకాయ లాంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలని నిజాం ప్రభుత్వం ఆరోజు చేసింది. ఒకటి, నిజాం సాగర్ నిర్మాణం చేపట్టడం మంజీరా నది మీద, 2,65,000 ఎకరాలకి ఆయకట్టు నిర్మించడం, కాలువల ద్వారా సాగునీరు అందించడం, ఈ సాగునీరు అందినటువంటి ప్రాంతంలో చెరుకు పండిస్తే ఈ భూముల్లో అద్భుతమైనటువంటి చెరుకు పండుతుంది అనేటువంటి ఒక దూరదృష్టితో 80 ఏళ్ల క్రితం సరిగ్గా 1937లో, ఇవాళ 2017 80 ఏళ్ళు గడిచింది ఈ సంవత్సరానికి, 1937లోనే ఒక 3,500 టన్నుల క్రషింగ్ కెపాసిటీతో ఒక షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పడం, ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం యొక్క అభివృద్ధి నమూనాకు చిహ్నాలు. ప్రజల పట్ల వాళ్ళు ఎంత నిరంకుశంగా వ్యవహరించినా ప్రజల జీవనోపాధుల పట్ల ఒక అభివృద్ధి నమూనా ఆనాడు ఉండే, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిజాం సాగర్ పట్ల అన్యాయంగానే వ్యవహరించింది. నిజాం సాగర్ విషయంలో అదే జరిగింది. నిజాం సాగర్ ఇసుకతో కూడిపోయినప్పుడు, కూడిక తీయడం ఇక సాధ్యం కాదని నిర్ధారించినప్పుడు సింగూరు దగ్గర ప్రాజెక్టు కట్టి రిజర్వాయర్గా నీళ్ళు అక్కడి నుంచి ఎప్పుడూ నిజాం సాగర్కి వదులుతూ ఉంటామని సింగూరు ప్రాజెక్టు కట్టారు. సింగూరు ప్రాజెక్టు కట్టడంలో మొదటి లక్ష్యం ఆనాడు నిజాం సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంటుందని, కానీ అకస్మాత్తుగా ఆ ఎజెండా మార్చేసి సింగూరు నీళ్లన్నీ హైదరాబాద్ పట్టుకుపోయి మొదటిసారి నిజాం సాగర్ ఆయకట్టును దెబ్బతీశారు. 2,65,000 ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టుని 100,000 ఎకరాలకు తెచ్చారు. ఆ తర్వాత అనేక పోరాటాలు ఇదే బోధన కేంద్రంగా నిజాం సాగర్ పరిరక్షణ కోసం మనం చేశాం. ఇవాళ ఆ రోజు నిజాం సాగర్ ఆయకట్టు తగ్గిపోయినా బోర్వెల్స్తో రైతులు చెరుకు పండించారు. 1,00,000 రూపాయల ఖర్చులు పెట్టి బోర్వెల్స్ వేసుకొని చెరుకు పండించి ఫ్యాక్టరీకి సప్లై చేశారు. 1,500 నుంచి 2,000 రూపాయల మధ్యలోనే మద్దతు ధర ఇచ్చినా గిట్టుబాటు కాకపోయినా ఇంకో ప్రత్యామ్నాయ పంట వేయడం కంటే చెరుకులు వేస్తేనే కనీసం కొన్నైనా డబ్బులు వస్తాయనేటువంటి ఆశతో చెరుకు పండించినటువంటి 100 గ్రామాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. కొన్ని గ్రామాలకు గ్రామాలే చెరుకు పంట మాత్రమే పండించినటువంటి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రాంతం బోధన్ టౌను నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి నిర్మాణమైంది. చక్కెర నగర్లో ఉండేటువంటి చిన్న బిజినెస్లే కాదు, మొత్తం బోధన్ టౌన్ యొక్క గుండెకాయగా వ్యాపారానికి కేంద్రంగా ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిలబడి ఉండేది. కానీ ఇవాళ ప్రభుత్వాలు అన్ని దశల్లోనూ ఇచ్చినటువంటి హామీలను ఉల్లంఘించారు. 2002లో ప్రైవేటీకరణ చేయడమే ఒక తప్పు అయితే, 2002 తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని అన్ని రకాలుగానూ ఉల్లంఘించి ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వం వరకు కూడా తిరిగి మొత్తంగా లేఆఫ్కి వెళ్ళడం అనేటువంటిది మొత్తం నిజామాబాద్ జిల్లా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల జీవనోపాధుల మీద వేసినటువంటి పెద్ద దెబ్బగా నేను భావిస్తున్నాను. ఇవాళ బంగారు తెలంగాణ గురించి ఎంత చెప్పినా, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత చెప్పినా, రాష్ట్ర జీడిపి పెరుగుతుందని ఎంత చెప్పినా, ప్రజల జీవనోపాధులు దెబ్బతిన్న తర్వాత, ప్రజల వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్న తర్వాత, ప్రజల వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత అటువంటి అభివృద్ధి చెందినటువంటి తెలంగాణని మనం ఎట్లా గుర్తిస్తాం? ఇవాళ అభివృద్ధి అంటే ఏమిటి? రైతాంగం వ్యవసాయం చేయగలగాలి, చేసి పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు రావాలి, లేదా వాళ్ళు పండించినటువంటి పంటల్ని కనీసం మార్కెట్లో అమ్ముకోగలగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి, ఆ పరిశ్రమల చుట్టూ వేలాది నిరుద్యోగ యువకులకి యువతులకి, ఇవాళ నిరక్షరాస్తులైనటువంటి యువత యువకులకు కూడా ఉపాధి అవకాశాలు లభించగలగాలి. ఇది అభివృద్ధి అంటే. కానీ ఈ అభివృద్ధి నమూనా లేదు. హైదరాబాద్ నగరంలో టీ హబ్ కట్టాను, హైదరాబాద్ చుట్టూతా కొన్ని పరిశ్రమలు వేస్తున్నాను అనే పేరు మీద అన్ని జిల్లాల్లో ఉండేటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని మూత వేసుకుంటూ వస్తున్నారు.
స్పిన్నింగ్ మిల్లుల్ని మూతవేసేశారు, జిన్నింగ్ మిల్లుల్ని మూతవేసేశారు, షుగర్ ఫ్యాక్టరీలను మూసివేశారు, సహకార షుగర్ ఫ్యాక్టరీలను కూడా మూసివేసి ఇవాళ కొత్తగా ఒక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కూడా రాలేదు. ఒకప్పుడు రుద్రూరు పరిశోధన కేంద్రం కళకళలాడింది శాస్త్ర పరిశోధనలతో. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటి? ఇవాళ సగం జిల్లాలో చెరుకు పండితే సగం జిల్లాలో పసుపు పండు. కానీ పసుపు ఆధారంగా ఒక పరిశ్రమ రాలేదు, పసుపు ఆధారంగా ఒక పరిశోధన కేంద్రం రాలేదు. అంటే దాని అర్థమేమిటి? అంటే జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉండేటువంటి రైతుల గురించి అసలు పట్టించుకోకపోవడం, లేదా ఆ రైతులకు ఇచ్చినటువంటి వ్యవసాయ కూలీలకు ఇచ్చినటువంటి హామీలని పూర్తిగా ఉల్లంఘించడం, నీటిపారుదల గురించి ఇవాళ ఎక్కడో 25,000 ఎకరాలు మెదక్ జిల్లాలో ముంచేసి పెద్ద మల్లన్న సాగర్ కడతామని చెప్తున్నారు. ఏమైంది సింగూరు? ఏమైంది నిజాం సాగర్? ఇవాళ ఉన్న ప్రాజెక్టులన్నీ పాడుపెట్టేసి, ఉన్న ప్రాజెక్టుల నుంచి ఈ జిల్లాలో ఉండేటువంటి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టేసి కొత్తగా ప్రాజెక్టులు కట్టి మేము నీళ్లు తీసుకొచ్చి మీ అందరికీ సరఫరా చేస్తామని చెప్పడం అనేటువంటిది ఎటువంటి అభివృద్ధి అవుతుందని? అందుకనే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే, లేదా 300 మందిమే కార్మికులం మిగిలాం, లే ఆఫ్ గురయ్యాం, మనం మాత్రం బలం ఏం సరిపోతుంది అని నిరుత్సాహానికి గురి కాకుండా రిటైర్ అయినటువంటి కార్మికులతో సహా బోధన్ పట్టణ ప్రజలతో సహా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించగలిగినప్పుడు మాత్రమే, లేదా నిజామాబాద్ బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల్లో ఉండేటువంటి చెరుకు రైతులను తిరిగి కూడగట్టి ఉద్యమానికి సేకరించగలిగినప్పుడు మాత్రమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ తిరిగి బట్టబాటు జరుగుతాయి, తిరిగి పునరుద్ధరించబడతాయి. కేవలం రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద, కేవలం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హామీల మీద ఆధారపడి కనుక మనం గనక నిమ్మకు నేరెత్తినట్టు కూర్చుంటే ఈ ఉద్యమం బలపడదు, ఈ ఉద్యమానికి ప్రభుత్వాలు తడుచుకోవు. అందుకనే ఇవాటి నుంచి మొదలెట్టి మరింత ప్రజల్ని ఎట్లా సమీకరిస్తామనేటువంటిది గత 3 సంవత్సరాలుగా నేను చేసినటువంటి మీ పోరాటం, లేదా తెలంగాణ ఉద్యమ కాలంలో మీరు చేసినటువంటి పోరాటం ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు అనివార్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాన్ని నడపాలనేటువంటిది మాట్లాడుతున్నాయి, కానీ ప్రజల్ని సమీకరించే తప్ప, వేలాది మందిని బోధన్ టౌన్ కి సమీకరిస్తే తప్ప, లేదా నిజామాబాద్ నుంచి బోధన వరకు దిగ్బంధనం చేస్తే తప్ప ఎన్సీఎస్ఎఫ్ గానీ ఎన్ఎస్ఎఫ్ గానీ తెరుచుకోవు. ఎందుకంటే ప్రజల ఉద్యమం లేనిదే ఇవాటి దాకా ఎక్కడా కూడా ప్రభుత్వాలు మాట విన్న పరిస్థితి లేదు. చిన్న స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని గొంతు నొక్కేస్తే ఇంకా ప్రజల గొంతు మీదకి భూమి రారు ఉద్యమాలకి అనేటువంటి భ్రమల్లో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. కోదండరామ్ సార్ ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేసేస్తే ఇక మిగతా వాళ్ళు భయపడిపోతారు, ఉద్యమాలకు రారు అనేటువంటి భ్రమల్లో ప్రభుత్వం ఉంది. లేదా ఇందిరా పార్క్ ని దగ్గర ధర్నా చౌక్ ని ఎత్తేస్తే ప్రజలు ఉద్యమాల్లోకి రారు అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవాళ మల్లల సాగర్ ప్రాంతంలో వేములగాట ప్రజలు గత సంవత్సర కాలంగా పోరాడుతూనే ఉన్నారు, దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటం నుంచి మనం స్ఫూర్తి పొందాలి. లేదనుకుంటే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాల నుంచి మనం స్ఫూర్తి పొందాలి. నిజామాబాద్ జిల్లా రైతాంగం, నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం, పట్టణాల్లో ఉండేటువంటి ప్రజలు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తే ఈ సంవత్సరం క్రషింగ్ సీజన్ కాకపోతే వచ్చే క్రషింగ్ సీజన్ కైనా ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. ఎందుకంటే ముందు ప్రభుత్వం నుంచి హామీ రాబట్టాలి, వర్కింగ్ క్యాపిటల్ కి సపోర్ట్ని రాబట్టాలి, నేను ప్రభుత్వం నడిపిస్తాను అనేటువంటి ప్రకటన రాబట్టాలి, అంతవరకు ఉద్యమాన్ని నడిపించాలి. ఒక్కసారి ఫ్యాక్టరీ తెరుచుకున్న తర్వాత తిరిగి రైతాంగం చెరుకు ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళ గిట్టుబాటు ధరలు ఇవ్వగలిగితే చెరుకు ఫ్యాక్టరీలకు చెరుకు సప్లై చేస్తారు. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ ప్రాంతాలన్నీ కలకలలాడతాయి, రైతుల జీవితాల్లో కొత్త ఆదాయాలు వస్తాయి, లేదా పట్టణానికి కొత్త కళ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పటి నుంచి ఒక ఎజెండాగా మనం ప్రజలని సమీకరించి బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకునే వైపు పూనుకోవాలి. తెలంగాణ జేఏసీలో భాగస్వామిగా ఉన్నటువంటి రైతు జేఏసీ కూడా ఈ కర్తవ్యంలో మీ వెంట నిలబడి ఉంటుంది. మిగతా అన్ని రైతు సంఘాలని కూడగట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది రైతు జేఏసీ. మీ వెంట మేము ఉంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను.